सेंट्रल जेल चंद्रबाबु नायडु परामर्शिंचेंदुकु ईरोजु पवन कल्याण बालकृष्ण जैल की 12 గంటలకు సమయం ఇవ్వడం జరిగింది. అలాగే మనం ప్రస్తుతం 99 టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం విజువల్స్ లో ప్రస్తుతం బాలకృష్ణ నారా లోకేష్ అలాగే పవన్ కళ్యాణ్ కూడా జైల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. అయితే 12 గంటలకు వారికి సమయం ఇవ్వడం జరిగింది. వారు ముగ్గురికి ఒకేసారి సమయం ఇచ్చారు. మొత్తంగా 45 నిమిషాల పాటు వారు చంద్రబాబు నాయుడునతో మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వారి మధ్య ఎటువంటి విషయాలు ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, వారు బయటకు వచ్చాక ఎటువంటి నిర్ణయాలు ఎటువంటి కీలక ప్రకటన చేసే అవకాశం మరి కాసేపట్లో మనకి తెలుసుకోనుంది. అయితే ఇటు పవన్ కళ్యాణ్ తో పాటు వేలాదిగా జన సైనికులు అభిమానులు కూడా జైల్ వద్దకు తరలిరావటం మనం విజువల్స్ లో చూసాము. అయితే ఆయన వెంట భారీగా బైక్ ర్యాలీలు చేసుకుంటూ కూడా వేలాది మంది అభిమానులు జన సైనికులు కూడా తరలి వచ్చారు. అలాగే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ముగ్గురు కూడా ఒకేసారి ఈ రోజు చంద్రబాబు నాయుడిని కలుస్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతం లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. ఇప్పుడే గేట్ లోపల నుంచి జైల్ లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే మనం కనిపిస్తోంది. అయితే వెళ్ళిన తర్వాత 45 నిమిషాల పాటు అయితే వీరు చంద్రబాబు నాయుడుతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని అయితే ఖండించడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే ప్రస్తుతం వారి మధ్య ఎటువంటి అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది, ఏంటి అనేది, వారు బయటకు వచ్చాక వారు ఏం మాట్లాడతారు అనేది ఆసక్తికరంగా మారింది.